నిన్న ఆయన ఒక రిమాండ్ ఖైదీని పలకరించటం కోసం ఆయనకు అత్యంత సన్నిహితుడట. అతను గతంలో మాచర్లకు 3-4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట. ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి 1-to-1 ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు, అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ముద్దాయిలు. మీ భాషలో ఇద్దరు పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల్లాగా కాదు, ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జైల్లో, జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు. దాదాపు 22 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు. కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జుడిషియల్ కన్ఫెషన్, కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ, ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు. అక్కడ నా కోపం వచ్చింది, ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు, నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు. కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్, అదే చేశాడు. ఇక్కడైనా నేను నేరం చేశాను, అదే పాపం బాలుడు అతను మంచివాడు, 4 సార్లు గెలిచాడు, 4 సార్లు గెలిచినా మంచి, 4 సార్లు గెలిస్తే మంచివాడు అన్నట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో. కొంతమంది దొంగలు దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసులు ఉన్న వ్యక్తి, 48,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడన్న వ్యక్తి, 5-6 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్. అందుకని గెలిచాడు కాబట్టి మంచివాడు అనటానికి లేదని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, 4 సార్లు గెలిపించారు, అతని మీద దొంగ కేసు, ఏం కేసు దొంగ కేసు పెట్టారు? యు టెల్ మీ వన్. ఈవీఎం బద్దలు కొట్టాను నేనని అతనే నీకు చెప్పాడు. హీ మేడ్ అన్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్. అతను సిఐ మీద తిరగబడ్డాడని సిఐ గారు చెప్పారు. ఎన్నో కేసులు ఉన్నాయి అతని మీద. అతను ఘోరాతి ఘోరమైన ఒక సంఘ విద్రోహ శక్తి అతను. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక నరహంతకుడు లాంటి వాడు, అతను ఒక భయానకమైన సంఘ విద్రోహ శక్తి. అతని మంచివాడు బాలుడు నాకు అత్యంత సన్ అయి ఉండొచ్చు, ఇటువంటి వ్యక్తులంతా మీకు సన్నిహితులు అయి ఉండొచ్చు, సన్నిహితుడు కాదు అని నేను అంటలేదు. నేను అతన్ని కూడా మీరు మంచివాడని ప్రస్తావిస్తే ఎలాగని చెప్తున్నా, మీరు ఎంత అవగాహన కలిగిన వ్యక్తి మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను.